ఓం సచిదానందేశ్వరాయ నమో నమః. యజుర్వేదంలోని అంతిమ అధ్యాయం ఈశావాస్యంలోని 15వ మంత్రాన్ని తెలుసుకుందాము. ఓం వాయురనిలమృతమధేదం భస్మాంతం శరీరం ఓం క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర. ఆత్మ ఆశ్రితము ఆధేయము, శరీరము ఆశ్రయము ఆధారము. ఆ ఆత్మ వాయు అంటే వా గతి గంధనయోహో అనే ధాతువు నుండి వాయు శబ్దం ఏర్పడుతోంది. గతి గంధనము కలిగినటువంటిది జీవాత్మ. గతికి మూడు అర్థాలు ఉన్నాయి, జ్ఞానము గమనము ప్రాప్తి. ఆత్మ జ్ఞానవంతము, గతిమంతము, ప్రాప్తిమంతము. గంధనము అంటే సంస్కారములు, వాసనలు, ఇవి మోసుకొని పోయేది ఆత్మ. కాబట్టి ఆత్మకు వాయు అని పేరు. అనిలం ఇలా అంటే భూమి, పృథివీ. అన్ ఇలం అంటే అపార్థివము. పార్థివము అంటే పంచభూతాలతో ఏర్పడినటువంటిది, అది కానిది అనిలము. ఆత్మ పంచభూతాలతో ఏర్పడినది కాదు, అది అభౌతికము, కనుక అనిలము. ఆత్మ అందుకే మట్టిలో కానీ పంచభూతాలలో కానీ కలవదు. అమృతము, శరీరము మృతము, చనిపోతుంది, కానీ ఆత్మకు చావు లేదు, కనుక అది అమృతము. ఈ సత్యాన్ని మనిషి తెలుసుకొనాలి. ఇదం శరీరం భస్మాంతం, ఈ శరీరము అగ్ని సంస్కారంతో కాలి బూడిదైపోయే భౌతిక వస్తువు. దీని అంతము బూడిద మాత్రమే. ఈ పరమసత్యాన్ని గుర్తుపెట్టుకో, అప్పుడు నీలో కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు విజృంభించవు. ఈ శరీరము కొన్ని రోజులు నడయాడి, కొన్ని అవస్థలు పొంది, కొన్ని కార్యాలు చేసి బూడిదై మట్టిలో కలిసిపోతుంది. ప్రతిరోజు నీవు చేసే అగ్నిహోత్రము ఇదే సత్యాన్ని తెలియజేస్తోంది. ఆత్మ అజరము, అమృతము, అభయము, నిత్యము, సత్యము. ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోనాలి. ఆత్మకు ఉండే లక్షణాలను శరీరానికి, శరీరానికి ఉండే లక్షణాలను ఆత్మకు ఆపాదించుకొని మనిషి అజ్ఞానంలో, భ్రమలో, అవిద్యలో మగ్గిపోతున్నాడు. ఆత్మ కోసం చేయవలసిన ప్రయత్నాలను శరీరం కోసం చేస్తున్నాడు. శరీరం కోసం చేసే ప్రయత్నాలే ఆత్మోన్నతి అనుకుంటున్నాడు. ఓం క్రతోస్మర. క్రతుహు అంటే జీవాత్మకు పేరు. అనేక కర్మలను ఆచరిస్తాడు కాబట్టి క్రతువు అని పేరు. ఓ కర్మిష్ఠి జీవుడా, ఓంకారాన్ని స్మరించు అని వాక్యం చెప్తోంది. పరమాత్మ అత్యున్నతమైన నామము, సూక్ష్మనామము, పవిత్ర నామము, వ్యాపక నామము, ఏకాక్షర నామము, నిత్య నామము, మధుర నామము, ఓంకారము, దానిని నిత్యము స్మరించు. మిగిలిన పేర్లన్నీ గౌణమైనవి. ఇదే ప్రధానమైన నామధేయము. దీనితోనే పరమాత్మను ఆహ్వానించు, ఆరాధించు, అర్చించు. క్లిబేస్మర, నీ సామర్థ్యం కోసం, నీ స్వరూప సిద్ధి కోసం
పరమాత్మను స్మరించు. నీవు బలహీనపడినప్పుడు, ఆత్మవిస్మృతి పొందినప్పుడు, శక్తి కోసం, బలం కోసం, తేజస్సు కోసం, బుద్ధి కోసం పరమాత్మను స్మరించు. అతని నామాన్ని ఉచ్చరించు. కృతం స్మర, నీవు చేసిన కర్మలను స్మరిస్తూ ఉండు. నిన్న ఏమి చేశాను, నేడు ఏమి చేస్తున్నాను, రేపు ఏమి చేయాలి, గతంలో చేసిన కర్మలు మంచివేనా కాదా అని అనుక్షణం వడపోసుకొని చూసుకో. యుక్తాయుక్త విచక్షణతో నిన్ను నువ్వు దిద్దుకో, మలుచుకో. నీ కర్మల భావోగుల గురించి చక్కగా తీరికగా ఆలోచించుకో. ఈ విధంగా ఈ మంత్రము అనేక సందేశాలను ఇస్తున్నది. మానవ శరీరం భస్మీభూతం అయ్యేది మాత్రమే. ఈ పరమసత్యాన్ని అనుక్షణం గుర్తుపెట్టుకుంటే అనేక పాపాల నుండి, నేరాల నుండి, ఘోరాల నుండి మనిషి తప్పించుకొనగలుగుతాడు. మళ్ళీ మళ్ళీ అవే పాడు పనులు చేస్తూ మానవుడు ఈనాడు ఎంతో పతనమైపోతున్నాడు. అలాంటివి కలగకూడదంటే ఈ నిత్య సత్యాలను గుర్తుపెట్టుకునాలి. అప్పుడే జీవాత్మ ఉన్నతిని సాధిస్తుంది. దేవయానం వీక్షకులందరికీ విజ్ఞప్తి, వేద ప్రచారం కోసం, ధర్మరక్షణ కోసం, మానవులందరి ఐకమత్యం కోసం మొదలైన ఈ దేవయానాన్ని మీరే ముందుకు తీసుకొని పోవాలి. ప్రతి ఒక్కరూ తప్పకుండా దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయించండి. అలాగే వీలైన ఆర్థిక సహాయం కూడా అందించండి. నిరంతరాయంగా దేవయానం ముందుకు సాగేందుకు మీరంతా తోడ్పడండి. ఓం శాంతి శాంతి శాంతి.